మీ పేరు? అల్లా భగీష్. ఏం చేస్తుంటారన్న? మేము సేద్యం చేస్తాము. ఏం సేద్యం ఎక్కువ చేస్తుంటారన్న? మేము ఉత్తి ఒడ్లు ఆవులు ఒక రెండు మూడు ఉండవి. ఇక్కడ వచ్చే పోయే దారులు సరిగా లేవు. ఇది వాన్ వచ్చేస్తే వచ్చే కాయలే, ఎమర్జెన్సీ పోయేకి వచ్చే కాయ లేదు. జగన్ అన్న వచ్చినాక ఇది కొంచెం ఒక 100-150 మీటర్లు వేసినారు. సపోజ్ వాన్ కానీ వచ్చేస్తే ఇక్కడ దారి వెళ్ళేస్తారు వచ్చేకి. ఇది అంబులెన్స్ గింబులెన్స్ రావాలంటే కూడా బాధ మాకు ఆ ఊరిని. ఇంకా అన్న, ఈ కుప్పం ప్రాంతంలో ఎవరు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్న? ఈ కుప్పం ప్రాంతంలో ఇక్కడ కొంచెం ఇది కొద్ది కొద్దిగా జరుగుతూ ఉండేది మా జగన్ అన్న వచ్చినాక. అంతకుముందు ఏమి లేదన్న? అంతకుముందు ఏమీ లే. అంటే చంద్రబాబు నాయుడు కుప్పం ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా చేశారా చేయలేదన్న? అది చంద్రబాబు వచ్చిన ఏదో కొంచెం పెద్ద పెద్ద రోడ్లు వేసినారు అంతేగాని ఇట్లా ఇవి అంతా వేస్తూ ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చినాక కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా వేసింది ఇది. అంత చెప్తున్నారు కానీ కొన్ని మేము ఈ దారిలో వచ్చాము, దారే లేదు. మీకు ఒక రాత్రిలో 108 అంబులెన్స్ రావాలంటే కూడా కష్టంగా ఉంటుంది. మీరు ఎవరికి చెప్తే ఎవరు దారి పట్టించుకోలేదా? ఎవరికి? ఆయనకి చెప్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోయి ఒక 100 మంది శవరాలు వేసి కూడా వచ్చి సర్వే చేసి ఏమేమి చేసిరి ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు హెచ్చు తక్కువ ఒక 10-20 ఏళ్ళు ఇంకా చెప్పి మేము గొమ్మని అయిపోతాము. అన్నాక ఈయన వచ్చినాక పోయి చెప్పిన దానికి ఇది కొంచెం వేసిండాము, మేము వేయించేస్తాము, ఇది రోడ్డు వేయించేస్తామని చెప్పేసి పోయిండే. ఎలక్షన్ వస్తుందని వేసినారా ఎట్లా? లేదు, ఆయన వచ్చిన కొత్తలోనే వేయించింది ఇది. అంటే 3-4 సంవత్సరాలు అయితే ఉంది ఈ రోడ్ వేసి. దాని 4 సంవత్సరాల తర్వాత ఆ రోడ్ వేసేకి ఎవరు వల్ల కాలేదు? అంటే ఆ 7-9 నెలలు అవుతా ఉంది ఏసి ఇది. ఈ కుప్పం ప్రాంతంలో ఏ లీడరు మీకు ఇక్కడ ఎన్నుకుంటే బాగుంటుంది అంటున్నారన్న? అది నాకు తెలియదు అన్న. మీకు చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుందా? భరత్ వస్తుందా? మాకు ఇన్ని ఏండ్లు ఆయనకి చెప్పి ఇది కూడా వేయలేదు. భరత్ అన్న వచ్చినాక వచ్చి ఏటంతా చూసుకొని పోయి అన్నాక నేను వేస్తానని ఒప్పుకొని చూడు ఇది ఇంత మాత్రం వేసిండాడు. నేను మళ్ళా పోయి మొన్న కూడా ఒక 2 నెలలకు ముందు వచ్చి ఇదంతా నేను రోడ్ వేపిస్తానని చెప్పేసి పోయి. అంటే ఎలక్షన్ లోపల వేస్తారని మీకు ఏమైనా మాట ఇచ్చారా? ఎలక్షన్ లోపల అది మాట ఇవ్వలే. మేమే ఒక 6 నెలలు ఒక సంవత్సరం అయిపోను అన్న. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే ఏమి అభివృద్ధి అనేది చేసే కాదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ఇంకా సంవత్సరం పాటు ఉంది. ఈ ఎలక్షన్ లోపల వేస్తేనే మీకు 6 నెలల లోపల వేస్తేనే లేదా ఎలక్షన్ కోడ్ అమల్లో కోసం? కానీ వాళ్ళు చెప్పిండారు మేము వేస్తాము అనేది, ఇంత మాత్రం వేసిండాము. అది అట్లే అన్న, మీ కుప్పం ప్రాంతంలో అభివృద్ధి ఏమి జరగలేదన్న చంద్రబాబు నాయుడు హయాంలో? అది వచ్చి రోడ్లు దా వేసిండాడు. కాలువలు అది ఫ్యాక్టరీలు అది ఏమి లే. చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేయలే ఆయన. అంటే ఈ ప్రభుత్వంలో ఒకటి ఏమైనా వచ్చినాయన ఫ్యాక్టరీలు కానీ అట్లా ఏమైనా వచ్చినాయి? అదే, ఆయన వచ్చి కూడా ఫ్యాక్టరీలు రాలే మన కుప్పానికి. ఈయన వచ్చి కూడా ఏమి లే. ఏదో రోడ్లు ఇప్పుడు మనకు కావాల్సి ఉండేది కుప్పానికి పోవాలా. మాకు టయానికి అంబులెన్స్ ఆసుపత్రి మంచిది కాదు, మనకు కావాలా. మేము వచ్చి రైతులు అంటే కూలీళ్ళ మాదిరి ఏదో 1 సెంట్ 10 సెంట్లు 20 సెంట్లు ఇట్లా పెట్టుకొని ఉండేవాళ్ళు కూడా దీంట్లో ఉండారు. ఈ పక్కలో వచ్చి ఒక 200-300 ఇండ్లదా ఉండేది, ఏటు పక్కలో ఉండేది, అడి పక్కలో. ఏమొస్తే కూడా మాకు దిక్కులే. ఈ రోడ్ ఒకటి వేస్తే మాకు అంతే చాలు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్ వేస్తే మాకు మేము ఖచ్చితంగా గెలిపించుకుంటారా మీరు అంటారా? ఇప్పుడు వేస్తే కూడా మనకు రోడ్ వేస్తేదా మేము గెలిపిద్ది, లేకపోతే ఎవరు వస్తే కూడా మేము ఓటు అంతా వేయలేము. అవునన్నా. అన్న, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మహానాడులో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటున్నాడు, ప్లస్ 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు, బస్సులు ఫ్రీ అంటున్నారు ఆడవాళ్ళకి. మీరు నమ్మతారన్న? మేము నమ్మలేదు. ఎందువల్ల? నమ్మని మధ్య ఒకటి కూడా చేయలేదు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల్లో అన్ని చేశాడు? పథకాలు వాడు చెప్పింది కొన్ని చేసిండాడు, కొన్ని చేయలేదు. కాబట్టి చేస్తూ ఉండాడు, చెప్పింది చేస్తూ ఉండాడు. కొన్ని ఆయన చెప్పింది మాత్రము మాకు చేయలే. అంటే రాబోయే ఎలక్షన్లో మీరు ఏ లీడర్ని ఎన్నుకుంటే మీ ఊరు బాగుంటుంది అంటారు? మేము ఈయనకే. ఎవరికన్నా? జగనానికి దా మేము వెనుకనేది. ఖచ్చితంగా ఆయనకే. ఓకే, థ్యాంక్ యూ అన్న.